Sir, Yes, good Chinni. evening, sir. Good evening. Good evening, Chinni. Chinni ka sir, Charan sir. Charan, okay. One second. Meetal ko join ho taro. Start jeda. Kani 2 minutes agandi. Yaar sir, 2 minutes wait jeda. Tara start jeda. Okay, sir. Free fire. శశాంక్ వెరీ గుడ్ క్లాస్ కు వచ్చావా రైట్ శశాంక్ ఇందాక ఉన్నాడు సార్ కాదు పేరు వేరు సార్ ఏం సార్ నేను అనుకున్నా ఉన్నానా వస్తారండి వాడికి ఏమో ఈరోజు నెట్ లేదంట నెట్ ప్రాబ్లం అంట చెప్పాను నీకు చెప్పలేదు సార్ మామూలుగా ఎవడైనా అదే చెప్తాడు సార్ క్లాస్ రావడం ఇష్టం లేకపోతున్నా నెట్ ప్రాబ్లం ఈరోజు మాకు 2 మ్యాథ్ క్లాసులు జరిగినాయి సార్ స్కూల్లో ఏమని జరిగింది చెప్పింది చెప్పారు మొన్న రెసిప్రోకల్ చెప్పారు కదా మీరు అయ్యే అయ్యే చెప్పారు ఈరోజు కూడా మరి నువ్వు ఆన్సర్ ఇచ్చావు బాగా yes sir very good క్లాస్ లింటే ఉపయోగం ఉంటది అంతే వీడియోలు చూసినా అంత రాదు వీడియోలు చూసినా కొంత లైట్ గా ఉంటది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు క్లాస్ అంటే అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేస్తేనే క్లాస్ క్లాస్ లాగా తర్వాత వీడియో అనేది జస్ట్ ఒక సరళ ఇది జరిగిపోయిన క్లాసెస్ ని రివైజ్ చేసుకుంటాను అంతే ఇంకెట్లాగో సార్ వీడియో పంపిస్తున్నాడు కదా ఇంకెందుకు క్లాస్ ఏంటో అంటే వాడికి సబ్జెక్ట్ ఓకే రైట్ సో నిన్న ఎంతవరకు కంప్లీట్ చేసుకున్నా కొన్ని సమ్స్ చేశాం కదా yes sir పోలియా గురించి తెలుసుకున్నారు పోలియా ఈ అమ్మాయి కూడా రాలేదేంటి కొన్ని విషయం ఉంటే ఫోన్ చేస్తాం ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఉండదు స్కూల్ స్కూల్ ఉండిద్దా సార్ అంటే ఆన్లైన్ లేగా ఇప్పుడు అన్ని ఆన్లైన్
జాయిన్ అవుతున్నాడు. సరే మనం కంటిన్యూ చేద్దాం. ఓకే సార్. ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్ చూడమ్మా. 1 ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ 2 ప్లస్ 3 మైనస్ 4 మైనస్ 4 ప్లస్ 5 మైనస్ 6 అండ్ సో ఆన్ అప్ టు 2015. దీని వాల్యూ కావాలి. చేయగలుగుతావా? ట్రై చేయి. Then 11th one valla. 11th one question, yes. The value of 1 minus 2 plus 3 minus 4 plus 5 minus 6. And then place chess mali 2015 the mali place jala sir. 11th one na. Arts anni oka daggara nu events anni odirai. Neeku problem twaraga solve avu. Odd even ok chart jala. Okay sir. Odd numbers anni oka daggirai amma. Even numbers anni oka daggirai. రాయండి, ఈవెన్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర రాయండి అమ్మా. సార్. ఆ ఎస్ సార్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పుకున్నానమ్మా. ఇది ఏంటంటే ఆ పాయింట్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏంటి మనకి? ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ ఎన్ ప్లస్ వన్. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి, ఆర్ట్స్ ఈవెంట్స్ సెపరేట్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ వెరీ ఈజీ సమ్ ఇది. ఫస్ట్ నేను ఎస్ ప్లస్ లైన్ ఒక దగ్గర రాస్తాను. 1 ప్లస్ 3 ప్లస్ 5 ఎస్. నెక్స్ట్ ఏమొస్తుంది? 7 వస్తుంది. 7 అండ్ సో ఆన్. లాస్ట్ లో ఏమొస్తుంది? 2015 వస్తుంది. ఇది బై బికాస్ ఇది కూడా ఆడ్ నెంబరే కాబట్టి అది కూడా ఆడ్ నెంబరే కాబట్టి లాస్ట్ నెంబర్ ఇది వస్తుంది. తర్వాత మైనస్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ గమనించండి, మైనస్ టర్మ్స్ మైనస్ 2 ఉంది, ఇంకా ఏమున్నాయి? మైనస్ 4 ఉంది, మైనస్ 6 ఉన్నాయి. అట్లా మనకి చాలా నెగిటివ్ టర్మ్స్ వస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని కామన్ తీసాను. మైనస్ పెట్టుకుని రాయండి. మైనస్ పెట్టుకుంటే ఏమేమి వస్తాయి? 2 2 ప్లస్ 4 ప్లస్ 6 అందులో నెగిటివ్ టర్మ్స్ మైనస్ కామన్ తీసాను. అండ్ సో ఆన్. లాస్ట్ లో ఎంత వస్తుంది మనకి? 2014. ఎందుకంటే లాస్ట్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? 1 దగ్గర నుంచి 2015 దాకా. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అమ్మా? 1 దగ్గర నుంచి 2015 దాకా మనకి కావాలి కాబట్టి 2015 నెంబర్ ఏమో ఆడ్ నెంబరు, దాని ముందు వచ్చే నెంబర్ ఏంటి? 2014. అది ఈవెన్ నెంబర్. అండ్ మైనస్ ఉంటుంది, మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇది ఇలా వచ్చాయి. ఇంతవరకు క్లియర్ గా ఉందా మీకు? జస్ట్ కామన్ తీసుకుంటే ప్లస్ టర్మ్స్ అన్ని ఒక బ్రాకెట్ లో, మైనస్ టర్మ్స్ అన్ని ఒక బ్రాకెట్ లో. ఇప్పుడు ప్లస్ టర్మ్స్ అన్ని కలిపితే ఎంత వచ్చింది? ఆడ్ నెంబర్స్ అన్ని కలిపితే ఆడ్ నెంబర్స్ అన్ని కలిపితే 1 ప్లస్ 3 5 4 9 9 ప్లస్ 7 10 ప్లస్ 7 16 16 ప్లస్ 2 15.
నేను చేస్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ త్రీ అన్నావు సపోజ్, వన్ ప్లస్ త్రీ ఎంత వచ్చిందమ్మా? వన్ ప్లస్ త్రీ ఫోర్. వన్ ప్లస్ త్రీ ఫోర్ వచ్చిందా? వన్ ప్లస్ త్రీ ఫోర్ కదా సార్. ఎస్ వన్ ప్లస్ త్రీ ఎంత వచ్చింది? ఫోర్ వచ్చిందా? ఇది ఫోర్ వచ్చింది. అదే వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత వచ్చింది? వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ నైన్. వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత వచ్చింది? నైన్ వచ్చింది. అంటే ఇది వన్ ప్లస్ త్రీ అంటే రెండు ఉన్నాయి ఈ ఆడ్ నెంబర్లు, రెండు ఆడ్ నెంబర్లు కలిపితే ఎంత వచ్చింది? టూ స్క్వేర్ వచ్చింది. టూ ఆడ్ నెంబర్స్ కలిపితే ఎంత వచ్చిందమ్మా? టూ స్క్వేర్. టూ స్క్వేర్ వచ్చింది. అదే వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ అంటే ఎంత వచ్చింది? నైన్. నైన్ అంటే అర్థం ఏంటి? త్రీ స్క్వేర్. నైన్ ఏమనొచ్చు మనం? త్రీ స్క్వేర్ అనొచ్చు. త్రీ స్క్వేర్ అనొచ్చు. మళ్ళీ నీట్ గా రాస్తున్నాం చూడండి. వన్ ప్లస్ త్రీ అంటేనేమో టూ నెంబర్స్ తీసుకుంటేనేమో ఫోర్ వచ్చింది. ఫోర్ ని ఏమని రాసుకోవచ్చు అంటే టూ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి మనకి? త్రీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, సారీ టూ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఒక టూ స్క్వేర్ వచ్చింది. అదే వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ కలిపాం, మొత్తం కంటిన్యూగా ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? ఇది మనకి వాల్యూ నైన్ వచ్చింది. నైన్ అంటే ఏం రాసుకోవచ్చు మీరు? త్రీ స్క్వేర్. అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి పార్టిసిపేట్ చేసిన? త్రీ నెంబర్స్. త్రీ నెంబర్స్ కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? త్రీ స్క్వేర్ వచ్చింది. ఎస్. ఇప్పుడు ఫోర్ నెంబర్స్ తీసుకుందాం. వన్ తర్వాత త్రీ, త్రీ తర్వాత ఆడ్ నెంబర్ ఎంత? ఫైవ్. ఫైవ్ తర్వాత ఆడ్ నెంబర్ ఎంత? సెవెన్. మొత్తం కలపండి ఎంత వచ్చింది చెప్పండి. వన్ ప్లస్ నైన్, నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ సార్. సిక్స్టీన్ అంటే ఎంత రాసుకోవచ్చు? సిక్స్టీన్ అంటే త్రీ స్క్వేర్. ఏ ఫోర్ స్క్వేర్. ఫోర్ స్క్వేర్ అవునా కదా? అంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయి మనకి ఇక్కడ? ఫోర్ నెంబర్స్ ఉన్నాయి. ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ స్క్వేర్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఒక ఐడియాకి వచ్చేయాలి. ఇప్పుడు ఇంకో కొన్ని నెంబర్లు తీసుకుందాం. వన్ ప్లస్, తర్వాత ఆడ్ నెంబర్ త్రీ, తర్వాత ఆడ్ నెంబర్ ఫైవ్, తర్వాత ఆడ్ నెంబర్ సెవెన్, తర్వాత ఆడ్ నెంబర్ ఎంత? తర్వాత ఆడ్ నెంబర్ నైన్. వెరీ గుడ్. ఇవన్నీ కలిపితే అంత. ఇప్పుడు ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి లెక్కేయండి. త్రీ టూ ఫైవ్ సార్. ఫైవ్ ఆడ్ నెంబర్స్ ఉంటే ఆన్సర్ ఏం రావాలి? ఆడ్. ఫైవ్ స్క్వేర్ రావాలి. నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇదిగో ఇది ఒకటి, వన్, దిస్ ఇస్ టూ, త్రీ, ఫోర్, ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి. ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏం రావాలి మనకి? ఫైవ్ స్క్వేర్. ఫైవ్ స్క్వేర్ రావాలి. కానీ వచ్చిందా స్క్వేర్స్ ఎందుకు వాడాం సార్ దీంట్లో? మా వాళ్ళు దాని వాల్యూ కదా, వాళ్ళు మన స్క్వేర్స్ ఎందుకు వాడాం సార్ దీంట్లో? మా వాళ్ళు వాల్యూ కదా అడిగింది. వస్తుంది వస్తుంది, నేర్పిస్తాగా. ఇప్పుడు నేను అడుగుతున్నంత వరకు ఫాలో అవుతారండి, ఆటోమేటిక్ గా మీకు అన్ని వచ్చేస్తాయి. నేను నేర్పిస్తాగా. ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి? ఫైవ్ స్క్వేర్. వచ్చిందా రాలేదా చూడండి. ఇప్పుడు సెవెన్ ప్లస్ త్రీ ఎంత? సెవెన్ ప్లస్ త్రీ టెన్. వన్ ప్లస్ నైన్ ఎంత? టెన్. టెన్ ప్లస్ టెన్ ట్వంటీ. ఒక ఫైవ్ ట్వంటీ ఫైవ్. ట్వంటీ ఫైవ్ ఏమనొచ్చు అంటే ఎన్ స్క్వేర్ అనొచ్చు, ఫైవ్ స్క్వేర్ అనొచ్చు. అర్థమైందా? అదే సిక్స్ ఆడ్ నెంబర్స్ తీసుకుంటే ఎన్ని వస్తాయి?
ఆన్సర్ ఎంత వస్తుంది? సిక్స్ ఆడ్ నెంబర్స్. అంటే ఎలాగంటే వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత? లెవెన్. కలిపితే ఆన్సర్ ఎంత రావాలి మనకి? సిక్స్ వాడాం కాబట్టి సిక్స్ స్క్వేర్ 36 ఇట్లా వచ్చేసింది. మీరు యాడ్ చేసుకున్న అంతే వచ్చింది, ఇవన్నీ కలిపినా అంతే వచ్చింది, నో ప్రాబ్లం. అర్థమైంది కదా మీకు? అదే ఎన్ని నెంబర్స్ వాడితే, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఎన్ని నెంబర్స్? వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ ప్లస్ నైన్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ స్క్వేర్. అప్పుడు ఆన్సర్ ఎంత ఎంత వస్తుంది అంటే ఎన్ ఎన్ అని రాయండి. అప్పుడు ఎన్ ఆడ్ నెంబర్స్ ఉంటే ఆన్సర్ ఎంత రావాలి? ఎన్ స్క్వేర్ రావాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎన్ నెంబర్స్ ఉన్నాయి? ఎన్ నెంబర్స్. ఎన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటి? ఎన్ స్క్వేర్. ఎన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఎన్ నెంబర్స్. ఎన్ ఆడ్స్ కలిపితే ఎంత వచ్చింది ఆన్సర్? ఎన్ స్క్వేర్. అదే మరి ఎన్ ఈవెంట్స్ కలిపితే ఎంత వచ్చిందో చెప్తున్నా, అది కూడా డైరెక్ట్ గా చెప్పేస్తున్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ లేకుండా. ఎన్ సమ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్స్ సమ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ ప్లస్ వన్ ఓకే సార్. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే అర్థం ఏంటంటే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అని. ఓకే సార్. ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ సమ్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ సమ్ ఆఫ్ ఆడ్స్ ఎంత? ఎన్ స్క్వేర్. గుర్తుంటే రెండు ఫార్ములాస్ ఏ చెప్పండి ఒకసారి. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ అనండి, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఎంత? సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఎన్ స్క్వేర్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ లేకపోతే ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. ఏం చెప్పాలి? ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్. ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ చెప్పాలి లేదా ఎన్ స్క్వేర్ చెప్పాలి? ఆడ్ నెంబర్స్ అయితేనేమో ఎన్ స్క్వేర్ చెప్పాలమ్మా, ఈవెన్ నెంబర్స్ అయితేనేమో ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అని చెప్పాలి. ఆ ఎన్ స్క్వేర్ కి ఎన్ కలపాలి. ఎన్ స్క్వేర్ కి ఎన్ కలిపితే ఈవెన్ సమ్ అవుతుంది, ఈవెన్ నెంబర్స్ సమ్. అర్థమైందా ఏమ్మా చరణ్? అర్థమైందమ్మా ఇది ఇంతవరకు? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి మన దగ్గర? ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వన్ దగ్గర నుంచి మొదలుపెట్టి 2015 దాకా ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెప్పగలుగుతారా? 2015 వరకు 2015 నెంబర్స్ సార్. ఆహా లేదు, కొన్ని మధ్యలో మిస్ అయినాయిరా. దీనికి ఒక షార్ట్ కట్ చెప్పాను మీకు, గుర్తు రావట్లేదా? హాఫ్ తీసేయాలి సార్ 2015 లో. అంతేగా మరి 1015 నెంబర్ సార్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అక్కడ? 1015 2 తో డివైడ్ చేయండి రా. 2015 2 తో డివైడ్ చేయాలా? ఆహా ఇదిగో, ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ నెంబర్స్ కనుక్కోమన్నప్పుడు ఇట్లా చేయాలి. చూస్తున్నారా? జాగ్రత్త చూడాలి. లాస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ ప్లస్ వన్ అనండి మీరు కూడా. లాస్ట్ బై ఫస్ట్. ఆహా లాస్ట్ మైనస్ ఫస్ట్ ఏమనాలి? లాస్ట్ మైనస్ ఫస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్. ఇక్కడ లాస్ట్ ఎంత? లాస్ట్ 2015 ఫస్ట్ ఎంత? ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ లాస్ట్ ఏమో 2015
15 ఫస్ట్ టైం ఫస్ట్ టైం 1 బై డిఫరెన్స్ అమ్మా ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత అమ్మా 3 కి 1 కి తేడా ఎంత 2 నా 2 2 సర్ 2 ప్లస్ 1 ఏ మళ్ళీ ఒకసారి ఫార్ములా చెప్పండి లాస్ట్ లాస్ట్ అంటే లాస్ట్ మైనస్ ఫస్ట్ ఫస్ట్ అంటే ఏ బై డిఫరెన్స్ అంటే లాస్ట్ మైనస్ 1 is equal to adi formula idi formula last minus first last one. Minus first by difference plus 1 anedi meek formula number of terms ganukuntan number of terms enna unnayo cheppalante idi vaadalu okay sir 2000 idi calculation cheyandi naaku 2015 lo 1 iseyandi entha 2014 2014 by 2 ఉందరా తర్వాత ప్లస్ 1 ఉంది 2014 by 2 అంటే ఎంత క్యాలిక్యులేటర్ వాడి చెప్పండి 2014 by 2 క్యాలిక్యులేటర్ వాడుకున్నాను చెప్పండి సార్ 2014 divided by 2 2014 divided by 2 sir 2000 divided by 1 sir 107 sir 1008 2014 by 2 ante 2 table lo 1 time 0 pettukuntamo inko 0 7 plus 1 1008 ochindi ante enni numbers unnai amma ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1008 నెంబర్స్ ఉన్నాయి 1008 నెంబర్స్ 8 నెంబర్స్ ఇవన్నీ ఆడ్ నెంబర్స్ ఏ కాబట్టి ఆన్సర్ ఏంటి ఆడ్ నెంబర్స్ సమ్ కు ఫార్ములా ఏం చెప్పాం ఆడ్ నెంబర్ సమ్ కు ఫార్ములా n స్క్వేర్ n స్క్వేర్ ఇక్కడ n ఎంత ఇక్కడ 1008 1008 n ఎంత ఇక్కడ 1008 కాబట్టి సమ్ అంత ఎంత వచ్చింది ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది 1008 స్క్వేర్ వచ్చింది ఎంత వచ్చింది 1008 స్క్వేర్ ఇక్కడ సమ్ అంత ఇది మైనస్ ఇదిగోండి మైనస్ ఇప్పుడు ఇది ఇదేంటి ఇదేం సమ్ ఇది ఈవెన్ నంబర్స్ సమ్ ఇది 2 ప్లస్ 4 ప్లస్ చూస్తున్నారా yes sir 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ ఇదంతా ఈవెన్ సమ్ మనకి ఈవెన్ సమ్ ఓకే ఇదంతా 2 ప్లస్ 4 ప్లస్ ఇదంతా ఈవెన్ సమ్ మనకి ఓకే ఈ ఈవెన్ సమ్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి చెప్పండి నాకు సేమ్ ఫార్ములా వాడాలి నెంబర్ ఆఫ్ నంబర్స్ కనుక్కుంటాను క్యాలిక్యులేటర్ తీసుకోండి క్యాలిక్యులేటర్ తీసుకుని తీసుకున్నారా లాస్ట్ మైనస్ ఫస్ట్ టైప్ చేయండి క్యాలిక్యులేటర్ లో టైప్ చేస్తాం సార్ ఆ చేసుకోండి పర్లేదు ఏమైంది లాస్ట్ నెంబర్ ఎంత 2014 ఫస్ట్ నెంబర్ ఎంత 2 నా ఆ 2 1 1 1 ఎందుకు ఉంది ఇక్కడ 2 ఏ ఉందిగా ఇక్కడ ఏం కనబడుతుందో అదే చెప్పాలి ఇదిగో ఇది లాస్ట్ చూస్తున్నారా ఇది ఫస్ట్ లాస్ట్ మైనస్ ఫస్ట్ అంటే ఎంత ఏంట్రా 2014 లో 2 పోతే ఎంత అమ్మా 2012 సార్ 2012 ఆ 2012 ని డివైడెడ్ బై 2 చేస్తే ఎంత 2012 ని డివైడెడ్ బై 2 సార్ రెండు నిమిషాలు ఆ 1106 ప్లస్ 1 చేస్తే ఎంత 1007 yes అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వచ్చిందంటే నంబర్ ఆఫ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1007 7 కాబట్టి ఆడ్ ఈవెన్ అయినప్పుడు ఫార్ములా ఏంటి ఈవెన్ అయినప్పుడు ఈవెన్ అయినప్పుడు ఫార్ములా n స్క్వేర్ ప్లస్ n n స్క్వేర్ ప్లస్ n ఆ రైట్
n square plus n. Square plus n. ఓకే అయిపోయిందమ్మా. Yes sir. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుందా చూద్దాం. 100 ప్లస్ 1007 అంతేగా 1008 స్క్వేర్ మైనస్ 1007 స్క్వేర్ మైనస్ ప్లస్ 1007. అర్థం కాలేదు సార్. 1007 ని మళ్ళీ 1007 తో మల్టిప్లై చేస్తే 1007 స్క్వేర్ వస్తుంది. సార్ ఏమేం ప్లేస్ చేయాలి సార్? 1008 స్క్వేర్ ఎంతో చెప్పండి ఫస్ట్. 1008. Yes. ఇవి చూడండి 1008 స్క్వేర్ తీసుకున్నాను స్క్రీన్ పైన. ఎంత వచ్చింది ఇది? 101604 ఓకే ఓకేనా. తర్వాత ఇంకోటి తీసుకుంటున్నాను చూడండి. తర్వాత ఇది తీసుకుందాం. సార్ మీరు అబాకస్ కూడా చెప్తారా? అంటే ఫింగర్ తో క్యాలిక్యులేషన్ చేస్తారు అదేనా? వేదిక్ మ్యాథ్స్ కూడా చెప్తా. అబాకస్ ప్రస్తుతానికి ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. మన చిన్ని కూడా ఉన్నాడు దానిలో. ఒక బ్యాచ్ బేసిక్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. వేదిక్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేశాను. నేను వేరే నాకు తెలియక నేను వేరే దాంట్లో చేరాను సార్. ఎవరి దగ్గర? యూసీ మాస్. యూసీ మాస్ ఐ 2000 అంట సార్ ఫీజు. ఆ 2000 ఫీజు బేసిక్ బ్యాచ్. 1000 స్క్వేర్ అంటే ఎంత వస్తుందో చూడపోయారా? 1000 స్క్వేరా? టెన్ లాక్స్ ఓకే సార్ చేసేద్దాం. మనం చూపిస్తాను చూడండి.
క్యాలిక్యులేటర్ లో టైప్ చేశారా 1008 స్క్వేర్ అంటే ఎంత 1000 సర్ 1 లక్ష వచ్చింది కదా సర్ 1000 ఇంటూ 1000 ఆ కాదమ్మా 1008 స్క్వేర్ నాన్న అంటే 1000 8 టైమ్స్ పెట్టాలా సర్ 1000 ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకొని 1000 ఇందాట మనకి వచ్చింది చూసావా అట్లా టైప్ చేయాలి 1008 ఇంటూ 1008 అంటే అప్పుడు 1008 స్క్వేర్ అవుతుంది అన్నమాట అట్లా టైప్ చేయాలి సర్ దీంట్లో అర్థమైందా నీకు ఏమా సర్ ఓకేవా సరే క్యాలిక్యులేటర్ లో అట్లా లేచే ఎన్నానా అర్థం కాల ఇందాక మీరు చేసినట్టు క్యాలిక్యులేటర్ లో లేచే ఏది ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి కదా వెరీ ఈజీ ఏం లేదు ఇప్పుడు మన మన దగ్గర ఏముంది ఫస్ట్ ఫస్ట్ టైం ఏమో 1008 స్క్వేర్ ఉందా 1008 స్క్వేర్ వచ్చింది తర్వాత మైనస్ వచ్చింది అంతేనా మైనస్ వచ్చి బ్రాకెట్ పెట్టేసేసుకుని ఇక్కడే ఉంది 1007 స్క్వేర్ అంతేనా 1007 స్క్వేర్ ప్లస్ 1007 అంతేనా ఉంది ఇది ఉంది మన దగ్గర ఓకే ఇప్పుడు నేను దీన్ని ఒక ప్రాపర్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆటోమేటిక్ గా ఇది మన ఇది సాల్వ్ చేసేస్తుంది సరేండి సార్ 104 విండోస్ 10 ఆ ది కమాండింగ్ ఇచ్చాను చూడు ఇక్కడ ఇది వస్తుందో చూసావా ఇక్కడ ఎంత వచ్చింది చూసావా టైప్ చేసుకోండి మనకి కావాల్సిన ప్రాబ్లం ఇది 1008 స్క్వేర్ మైనస్ 1007 స్క్వేర్ ప్లస్ 1007 ఆ yes సెలెక్ట్ అన్ ఈక్వేషన్ అన్న ఇవాల్యుయేట్ ఇవాల్యుయేట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 1008 వచ్చింది ఆ ఆన్సర్ ఎంత 1008 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వచ్చింది 1008 yes that is your answer answer yeah oh అంత ముందు చేసిన ఇవన్నీ కూడా 1008 ఈ బా చేసి ఓకే సర్ ఆ ఇదే అనుకుంటా ఒలింపియాడ్ క్వశ్చన్ పేపర్ సార్ మాకు చెప్పేది ఏం మ్యాక్స్ సార్ ఏమ్మా ఇదిగో మాకు చెప్పేది ఇప్పుడు మీకు ఒలింపియాడ్ దేనమ్మా క్వశ్చన్ పేపర్ చెప్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థమైందా ఇదిగో ఈ క్వశ్చన్ మనం చేస్తుంది ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా మనకి దీనికి 1 ప్లస్ 2 ప్లస్ 108 108 వచ్చింది ఇక్కడ చూడండి పక్కన ఉంది ఇక్కడ హైలైట్ అవుతుంది చూస్తున్నారా వైలెట్ కలర్ లో ఓకే 1008 రైట్ ఇట్ ఆన్సర్ రైట్ ఇదిగో ఇది ఫార్ములా రైట్ సార్ రాసాం సార్ వెరీ గుడ్ ఓకే సాల్లే ఇంతవరకు ప్రాక్టీస్ చేశారు బానే ఈ రోజు ఏ ఫార్ములాస్ నేర్చుకున్నారు చెప్పండి నాకు ఆ n ప్లస్ లాస్ట్ మైనస్ ఫస్ట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ నేర్చుకున్నారు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఆ లాస్ట్ మైనస్ ఫస్ట్ లాస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 ఓకే ఆ తర్వాత ఇంకా ఏం నేర్చుకున్నారు కొన్ని ఫార్ములా సమ్ ఆఫ్ ఆడ్స్ ఎంత సమ్ ఆఫ్ ఆడ్స్ సమ్ ఆఫ్ ఈవెన్స్ n n n స్క్వేర్ సమ్ ఆఫ్ ఆడ్స్ అంటే ఎంత చెప్పాలి n స్క్వేర్ n స్క్వేర్ n స్క్వేర్ సమ్ ఆఫ్ ఈవెన్స్ అంటే ఏం చెప్పాలి n స్క్వేర్ ప్లస్ n మొత్తం 3 ఫార్ములాస్ నేర్పించాను ఈ రోజు మీకు 3 ఫార్ములాస్ నెంబర్ 1 ఫార్ములా నెంబర్ 1 నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కుంటాం లాస్ట్ మైనస్ ఫస్ట్ బై డిఫరెన్స్ ప్లస్ 1 అన్నారు ఓకే లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై డివైడెడ్ బై డిఫరెన్స్ ప్లస్ 1 ఫార్ములా నెంబర్ 2 సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ n ఆడ్ నంబర్స్ n square sum of even numbers n square plus n emma ardhamainda yes sir okay
ఓకే నైస్ సార్ మీకు ట్రిక్ చెప్పేసాను సార్ నాకు షేర్ స్క్రీన్ షేర్ చేయండి సార్ చెప్పు చెప్పలేను సార్ చూపిటమే నాకు రాదు అట్లా ఎట్లా చెప్పాలి దాన్ని సార్ అట్లా అయితే హాస్ట్ వన్ సార్ ఎట్లా చూపిస్తా మరి స్క్రీన్ షేర్ చేస్తాను సార్ స్క్రీన్ షేరింగ్ హాస్ట్ నాకు ఏంటి సార్ అప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను నీదే నీ ఫోన్లోనా అది ఈసారి ఇస్తానులే ఇప్పుడు అన్ని కంట్రోల్స్ అన్ని మార్చుకుని పెట్టాను కదా ఇప్పుడు కుదరదు ఇవ్వటం ఓకేనా ఈసారి ఇచ్చేటప్పుడు ముందు చెప్తే నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక 2 మినిట్స్ అట్లా నేను సెట్టింగ్స్ మార్చి స్టార్ట్ చేస్తా అక్కర్లేదు సార్ దీని రైట్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఆడ మేక్ హాస్ట్ అని వచ్చింది దాని మీద కొడితే ఎవరి పేరు ఇవ్వాలి చేరణ ఉండేది కదా ఇది అట్లా కాదు ఇది ముందుగానే సెట్టింగ్స్ ప్రోగ్రామ్ చేసి పెట్టేశాను అన్నమాట అసలు మామూలుగా అయితే వేరేదైతే మీరు కూడా గీయచ్చు అన్నమాట దీనిపైన మీరు కూడా నేను రాస్తున్నాను కదా అట్లా మీరు కూడా రాయచ్చు ఓకే సరేమ్మా నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ చేద్దాం వర్క్ చేద్దాం ఇంకో 2-3 క్వశ్చన్స్ చేద్దాం సో ఈ రోజు నేర్చుకున్న ఫార్ములాస్ గుర్తు పెట్టుకోండి ఓకే బాయ్ ఓకే సార్ బాయ్ ఓకే సార్ బాయ్ బాయ్ సార్ బాయ్ సార్ బాయ్ బాయ్ చరణ్ బాయ్ సార్ బాయ్ బాయ్ ఏ రాఖీ కట్టాను ఓకే చెల్లుందా ఓకే రైట్ ఆ సార్